ప్రెక్టాక్స్ ఛానల్కి రవివర్మ కే అందని ఒకే ఒక అందానివో ఈ పాట విన్న ప్రతి ఒక్కరికి ఈ పాటలో అక్కినేని నాగేశ్వరరావు గారికి జంటగా నటించిన హీరోయిన్ జయచిత్ర గారు గుర్తొస్తారు దాదాపు రెండు వందలకు పైగా సినిమాల్లో హీరోయిన్గా నటించి ఆ తర్వాత ఎన్నో గొప్ప పాత్రలు తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో నటించి మెప్పించి ఆ పాత్రలకే నిండుదనం తీసుకువచ్చిన నటి జయచిత్ర గారు అయితే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు మూడు పిల్లల గురించి మాట్లాడడమే కాకుండా ఆయన్ని ప్యాకేజ్ స్టార్ అని దత్తపుత్రుడని విమర్శించడమే కాకుండా ఆయన ఒక లారీ ఎక్కువ ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పుతో కొడతా తాట తీస్తా గొడ్డ రోడ్డు తీసుకొడతా అంటాడు ఈ మనిషి నోటికి అదుపు లేదు మనిషికి నిలకడలేదు వారిలా పూనకు వచ్చినట్టు ఊగుతూ మనం మాట్లాడలేం వారిలా రౌడీల్లా మేసాలు మేలేయలేం తొడలు కొట్టలేం బూతులు తిట్టలేం నలుగురిని పెళ్లి చేసుకుని నాలుగేళ్లకోసారి భార్యను మార్చలేం పెళ్లి అనే పవిత్ర వ్యవస్థని రోడ్డు మీదకి తీసుకురాలేం ఇవన్నీ కూడా వారికే పేటెంట్ అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే జనసేన పార్టీ కార్యకర్తలని చెప్తున్న సీక్రెట్ హిస్టరీ టీవీ ప్రతినిధి ఒక జయచిత్ర గారి ఫోటోని చూపిస్తూ ఈమె రాజశేఖర రెడ్డి గారు రెండవ భార్య అంటూ చెప్పడం తీవ్ర చర్చనీయాంశమైంది ఈ నేపథ్యంలో అలనాటి అందాల నటి గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం జయచిత్ర గారి అసలైన పూర్తి పేరు లక్ష్మీ కృష్ణవేణి రోహిణి పార్వతీదేవి అయితే ఆమె రోహిణి నక్షత్రంలో జన్మించడం వల్ల కుటుంబ సభ్యులు రోహిణి అని పిలిచేవారు రోహిణి గారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సెప్టెంబర్ తొమ్మిదిన మహేంద్ర గారి దంపతులకు చెన్నైలో జన్మించారు మహేంద్ర గారు వెటర్నరీ డాక్టర్గా అంటే పశువుల డాక్టర్గా పనిచేసేవారు అంతకు ముందే ఆయన లాయర్గా కూడా అర్హతను సంపాదించడంతో పాటు ప్రాక్టీస్ కూడా చేసేవారు జయచిత్ర గారు చెన్నైలో ఉన్న విద్యోదయ కాన్వెంట్లో తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు అక్కడ ఉన్న రోజుల్లోనే అనర్గలంగా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నారు తన స్కూల్ అంటే ఆమెకి ఎంతో ఇష్టం అక్కడ చదివే రోజుల్లోనే పెద్దల్ని గురువుల్ని ఎంతో గౌరవంగా చూడాలనే విషయాన్ని గ్రహించారు ఈమె బాల్యంలో పాదుకా పట్టాభిషేకం సినిమాలు చిన్నప్పటి సీతగా భక్తపోతన సినిమాలు పోతన కుమార్తెగా జీవితం సినిమాలు శోభన్ బాబు గారు కూతురుగా నటించారు ఈమె చిన్నప్పటి నుంచే వలువూరు రామయ్య పిల్లై వెంపటి చినసత్యం ఎంఎస్ సైబా సైబాగార్ల దగ్గర నృత్యాన్ని అభ్యసించారు జయచిత్ర గారికి మొదటి సినిమా అవకాశం ఏఎన్ఆర్ గారు హీరోగా నటించిన పాటలు అనే సినిమాలో లభించింది అయితే ఆ సినిమా డైరెక్టర్ జయచిత్ర గారిని చూసి తన సినిమాలో పాత్రకి ఈ అమ్మాయి మరీ చిన్నపిల్లలా అనిపిస్తుందని భావించి తన సినిమాలో ఒక టీనేజ్ యువతగా నటించే హీరోయిన్ కోసం చూస్తున్న తమిళ దర్శకులు కెఎస్ గోపాలకృష్ణన్ గారికి రికమెండ్ చేశారు జయచిత్ర గారికి స్క్రీన్ టెస్ట్ చేసిన గోపాలకృష్ణన్ గారు ఆమె డైలాగ్స్ పలికే విధానానికి ముగ్ధులయ్యి ఒకేసారి తాను తీయబోయే మూడు సినిమాల్లో జయచిత్ర గారిని హీరోయిన్గా తీసుకున్నారు అలా మొదలైన జయచిత్ర గారి సినీ ప్రస్థానం మహానటి సావిత్రి గారి భర్త జెమినీ గణేశన్ గారు హీరోగా నటించిన కొరతి మగన్ సినిమాతో మొదలైంది ఈ సినిమా పంతొమ్మిది వందల రెండు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ అయింది ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్గా ప్రముఖ హీరోయిన్ కేఆర్ విజయ్ గారు నటించగా పద్మభూషణ్ కమల్ హాసన్ గారు ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించారు ఈ సినిమాలో జయచిత్ర గారి నటనకి మంచి పేరొచ్చింది ఈ సినిమా మొదలయ్యే ముందు డైరెక్టర్ గోపాలకృష్ణన్ గారు జయచిత్ర గారి పేరుని రోహిణి అని తెలుసుకొని ఆమె జాతకం చూసి నువ్వు స్టార్ హీరోయిన్గా ఎదుగుతావని దీవించి నీ జీవితం చిత్రరంగంలో జయప్రదంగా సాగాలని ఆకాంక్షించి జయచిత్ర అని ఆమెకి నామకరణం చేశారు తన మొదటి సినిమా పూర్తయ్యాక వరుసగా దాదాపు తమిళ్లో స్టార్ హీరోలందరితోనూ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు జయచిత్ర ప్రత్యేకించి స్టార్ హీరో సూర్య గారి తండ్రి శివకుమార్ గారితో జయచిత్ర గారిది హిట్ పేర్ అని చెప్పుకోవచ్చు ఆయనతో ఎన్నో సినిమాల్లో నటించి విజయవంతమైన జంటగా పేరు తెచ్చుకున్నారు వారిద్దరు తెలుగు సినిమాల్లో జయ అనే పదంతో పేరు పెట్టుకున్న అందరూ ఎంతో గొప్పగా విజయవంతమయ్యారని చెప్పొచ్చు జయచిత్ర గారి రోజుల్లో ఆమెతో పాటు జయలలిత జయప్రద జయసుధ జైమాల్ని ఇలా ఎంతో మందికి జయా అనే పేరుండేది తమిళ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగాక తెలుగులో శోభన్ బాబు గారి హీరోగా వచ్చిన సెన్సేషనల్ హిట్ సినిమా సోగ్గాడు సినిమాతో తెలుగులో హీరోయిన్గా అడుగుపెట్టారు జయచిత్ర సోగ్గాడు గాడు సినిమాకి రెండేళ్ల ముందే జీవితం అనే సినిమాలో ఆయన కూతురుగా నటించారు జయచిత్ర గారు జయచిత్ర గారి తల్లి కూడా స్టార్ హీరోయిన్గా వెలుగొందారు ఆమె పేరు అమ్మాజీ సినిమాల్లోకి వచ్చాక ఆ పేరుని జయశ్రీ అని మార్చుకున్నారు అలా జయచిత్ర గారి తల్లి పేరులో కూడా జయ ఉండటం ఒక విశేషమైతే ఆమె ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు లాంటి స్టార్ హీరోలతో టైగర్ రాముడు దైవబలం రోజులు మారాలి లాంటి ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె కూడా ఎంతో అందంగా ఉండేవారు జయచిత్ర గారికి ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉండడంతో పెళ్ళయ్యాక పిల్లల మీద ఎక్కువ దృష్టి పెట్టిన అమ్మాజీ గారు సినిమాల మీద దృష్టిని తగ్గించారు మరోవైపు బాలనటిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జయచిత్ర గారికి చిన్న వయసులోనే హీరోయిన్గా అవకాశం రావడంతో పాటు మంచి హిట్ సినిమాల్లో హీరోయిన్గా చేయడంతో నిరంతరం షూటింగ్స్లో బిజీగా ఉండేవారు జయచిత్ర ఒక సంవత్సరంలో అత్యధికంగా ఇరవై మూడు సినిమాల్లో హీరోయిన్గా నటించడంతో పాటు ఒకే రోజులో మొత్తం ఐదు సినిమాల్లో హీరోయిన్గా పనిచేసే పరిస్థితి రావడంతో బ్రష్ చేయడం మేకప్ చేసుకోవడం పడుకోవడం కూడా జర్నీలోనే చేయాల్సి వచ్చేది పంతొమ్మిది వందల ఐదు డిసెంబర్ పంతొమ్మిదిలో రిలీజ్ అయిన సోగ్గాడు సినిమా జయచిత్ర గారి కెరీర్లో మరపరాని చిత్రంగా చెప్పుకోవాలి ఆ సినిమాలో సోక్గాడు శోభనబాబు గారి సరసన సోక్గత్తిగా నటించిన జయచిత్ర గారికి ఆ సినిమా సెన్సేషనల్ హిట్గా నిలవడంతో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి సోగ్గాడు సినిమా ఆ రోజుల్లోనే ఏకంగా పదిహేడు లో వంద రోజులకు పైగా ఆడింది ఆ తర్వాత కూడా జయచిత్ర గారి నటించిన యవ్వనం కాటేసింది మాదైవం చిల్లరకొట్టి చిట్టమ్మ సవాసగాళ్లు కటకటాల రుద్రయ్య వయసు పిలిచింది అన్నదమ్ముల సవాల్ తిరుపతి శ్రీవెంకటేశ్వర కళ్యాణం రావణుడే రముడైతే బొబ్బలిపులి మువ్వగోపాలుడు అబ్బాయి గారు రాజేశ్వరి కళ్యాణం గరానా బుల్లోడు సమరసింహారెడ్డి నరసింహుడు లాంటి ఎన్నో తెలుగు సినిమాలతో పాటు తమిళ్ కన్నడ మలయాళం సినిమాల్లో నటించి ఎంతో క్రేజ్ సంపాదించుకోవడంతో పాటు మంచి నటుగా డ్యాన్సర్గా పేరు తెచ్చుకున్నారు ఒకసారి ఎన్టీఆర్ గారితో కలిసి నటిస్తుండగా జయచిత్ర గారితో అమ్మగారు కూడా షూటింగ్కి వచ్చారు జయచిత్ర గారి వెనకే ఆమె వస్తున్నారు అది చూసి ఎన్టీఆర్ గారు నమస్కారం హీరోయిన్ గారు అన్నారు అది చూసి తన్నే అనుకున్నారు జయచిత్ర గారు అయితే మీకు కాదండి మీ వెనకొస్తున్న ఆమెకి నమస్కారం చేస్తున్నానని చెప్పారు ఎన్టీఆర్ గారు జయచిత్ర గారి తల్లితో కూడా హీరోగా నటించారు ఎన్టీఆర్ గారు అలాగే ఏఎన్ఆర్ గారు కూడా జయశ్రీ గారితో కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు అప్పట్లో జయ చిత్ర గారు నటించే ప్రతి సినిమా షూటింగ్కి ఆమెకు తోడుగా వెళ్లేవారు జయచిత్ర గారి అమ్మమ్మ సుబ్బలక్ష్మి గారు దాదాపు నూట యాభై సినిమాల వరకు ఆమె జయచిత్ర గారికి తోడుగా వెళ్లేవారు జయచిత్ర గారితో కలిసి వివిధ ప్రాంతాలకి దేశాలకు వెళ్ళినప్పుడు తీసుకున్న విమానం టికెట్లు భద్రపరిచి నా మనవరాలతో నేను ఇన్ని ప్రదేశాలకు విమానాల్లో వెళ్ళానని చెప్పి మురిసిపోయేవారు అయితే జయచిత్ర గారు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్న విషయం చాలా రోజుల పాటు కనీసం తన బెస్ట్ ఫ్రెండ్స్కి కూడా చెప్పలేదు జయచిత్ర గారు వాళ్ళ ఈ సినిమాలో హీరోయిన్ నువ్వే కదా అని అడిగినా కూడా ఆ హీరోయిన్ పేరు జయచిత్ర నా పేరు రోహిణి నేను వేరు ఆ హీరోయిన్ వేరని చెప్పేవారు ఏదైనా షూటింగ్ కోసం జయచిత్ర గారు ఫారెన్ వెళ్ళినా కూడా మరుసటి రోజు అలసిపోయాను రెస్ట్ తీసుకోవాలని భావించకుండా మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలకల్లా మేకప్తో మేకప్ తో సహా షూటింగ్ సెట్ లో ఉండేవారు అది చూసి అందరూ ఎంతో స్ఫూర్తి పొందేవారు మొదట్లో జయచిత్ర గారికి సినిమాలంటే అంతగా ఆసక్తి లేదు డాన్స్ మాత్రమే చేయాలి అదొక్కటి చాలు అనుకున్నారు దాదాపు దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చారు అంతేకాకుండా తనకు నాట్యం నేర్పిన తన గురువు ఎంఎస్ సైబా గారి షష్టిఫూర్తి కార్యక్రమాన్ని తన సొంత డబ్బుతో అత్యంత ఘనంగా చేశారు ఆ ఫంక్షన్కి అప్పటి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంజీఆర్ గారితో పాటు ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారిని కూడా ఆహ్వానించారు ఆ ఫంక్షన్కి వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారితో మాట్లాడిన జయచిత్ర గారు మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు అయిన వెంటనే నేను మిమ్మల్ని అభినందించడానికి ఆంధ్రప్రదేశ్ వస్తానని చెప్పారు అన్నట్టుగానే అన్నగారు ముఖ్యమంత్రి కాగానే హైదరాబాద్ వెళ్లారు జయచిత్ర గారు అప్పుడు అన్నగారు సాధించిన ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ప్రెస్ వాళ్ళు ఇంటర్వ్యూ కోసం ఎగబడ్డారు ఆ ఇంటర్వ్యూకి బసవ తారకం గారు కూడా ఉండాలని చెప్పారు దాంతో ఎన్టీఆర్ గారు జయచిత్ర గారితో తారకంకి ఇంటర్వ్యూ ఇవ్వడం అలవాట్లేదు కాస్త నువ్వు హెల్ప్ చేయమ్మా అని చెప్పడంతో తారకం గారు చెప్పిన మాటల్ని ప్రెస్ వారికి అర్థమయ్యేలా ట్రాన్స్లేట్ చేసి చెప్పడమే కాకుండా ఎన్టీఆర్ గారి కుటుంబంతో కలిసి భోజనం చేశారు జయచిత్ర గారు ఆ సందర్భంలో ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు చూపిన ప్రేమ ఎప్పటికీ మరువలేనిదని చెప్పారు ఆ తర్వాత జయచిత్ర గారు వంద సినిమాలు పూర్తి చేసిన సందర్భంలో కూడా అన్నగారిని ఆహ్వానించగా సాయంత్రం ఆరున్నరకే ఫంక్షన్ అయితే ఐదున్నరకే వచ్చి సభా ప్రాంగణం వద్ద కూర్చున్నారు ఎన్టీఆర్ గారు ఆయన తర్వాత అక్కడికి వచ్చిన జయచిత్ర గారు ఆయన ఆశీస్సులు తీసుకున్నారు అంతేకాకుండా అన్నగారు సీఎం అయిన తర్వాత ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు హడావిడిలో హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయారు జయచిత్ర గారు అయితే ఆ బ్యాగ్ని తీసి జాగ్రత్తగా కింద పెట్టిన ఎన్టీఆర్ గారు మళ్ళీ జయచిత్ర గారు వెనక్కి రావడంతో సీఎంగా ఉండి కూడా ఆ బ్యాగ్నిచ్చి మనకు సంబంధించిన వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి కదమ్మా ఎంత కేర్లెస్గా ఉంటే ఎలా అని అడగడం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు జయచిత్ర తమిళ్లో కమల్ హాసన్ గారితో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించిన జయచిత్ర గారు ఆయనతో నటించిన సినిమాలు బాగా విజయవంతం అవ్వడంతో హిట్ పేర్గా గుర్తింపు తెచ్చుకున్నారు కమల్ హాసన్ గారి మొదటి సినిమాలో హీరోయిన్ కూడా జయచిత్ర గారి కావడం విశేషం సినిమాల్లో నటిస్తూ టాప్ హీరోయిన్గా ఉండగానే జయచిత్ర గారికి తన భర్త గణేష్ గారితో పరిచయం ఏర్పడింది ఒక ఫంక్షన్ చీఫ్ గెస్ట్ గా జయచిత్ర గారిని పిలవడానికి పలుమార్లు జయచిత్ర గారి ఇంటికి వచ్చారు గణేష్ గారు ఆయన జయచిత్ర గారి నటనకి డ్యాన్స్కి వేరాభిమాని అతి కష్టం మీద ఆయన పిలిచిన ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వెళ్లారు జయచిత్ర గారు ఆ ఫంక్షన్లో వారిద్దరిని పక్కపక్కనే కూర్చోబెట్టడంతో ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు అంతేకాకుండా జయచిత్ర గారు స్టేజ్ మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆమెనే గమనిస్తూ ఆమె ఎలా మాట్లాడతారో అని టెన్షన్ పడ్డం తన గురించి చాలా బాగా కేర్ తీసుకోవడం గమనించిన జయచిత్ర గారికి గణేష్ గారంటే మంచి అభిప్రాయం ఏర్పడింది అప్పటికే జయచిత్ర గారికి ఇరవై ఎనిమిదేళ్ళు వచ్చాయి దాంతో జయచిత్ర గారి తల్లి పెళ్లి చేసుకోవాల్సిన వయసు ఇదే అని తొందర పెట్టడంతో జయచిత్ర గారు గణేష్ గారి గురించి చెప్పడం గణేష్ గారిది పద్ధతులకు ఎంతో విలువచ్చే సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం కావడంతో పాటు ఆయన వాళ్ళ తల్లిదండ్రులకి ఒకరే అబ్బాయి కావడంతో వారి సంబంధాన్ని ఇరుపక్షాల పెద్దల అంగీకారంతో ఖాయం చేశారు పెద్దలు తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జయచిత్ర గారి వివాహం పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగింది వారి దంపతులకి ఒక కుమారుడు అమరేష్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జన్మించారు అమరేష్ గారికి కూడా సినిమా ఇండస్ట్రీలో ఎంతో ఆసక్తి ఉండడంతో పాటు విపరీతమైన దైవభక్తి పెద్దల పట్ల గౌరవం కూడా ఎంతో ఎక్కువ అమరేష్ గారు తమిళ్లో హీరోగా నటుడుగా కొన్ని మంచి పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారి దగ్గర శిష్యకం చేసి మ్యూజిక్ డైరెక్టర్గా పలు సినిమాలకు పనిచేసి మ్యూజిక్ డైరెక్టర్గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు జయచిత్ర గారి భర్త గణేష్ గారు మొదట్లో గ్రానైట్ బిజినెస్ చేసి శామికవతగా రణించారు ఆ తర్వాత అప్పట్లో చాలా తక్కువ మంది వ్యాపారులకు మాత్రమే అవగాహన ఉండే లెటర్ ఆఫ్ క్రెడిట్స్ బిజినెస్ను కూడా చేసి కోట్లాది రూపాయలు సంపాదించారు అయితే చెన్నైలో ఎంతో మంది విఐపిలు ఉండే ప్రదేశంలో జయచిత్ర గారు ఇల్లు కట్టించడం ఆ తర్వాత తన కుమారుడి కోసం స్టూడియో కట్టించడం అంతా తానే దగ్గరుండి చూసుకున్నారు అంతేకాకుండా తన భర్త చెల్లెలు నలుగురికి వివాహం చేయడం తన తమ్ముళ్లిద్దరికీ పెళ్లి చేయడం తన కుమారుడికి పెళ్లి చేయడం లాంటి అన్ని బాధ్యతలు ఆమె చూసుకున్నారు దర్శకురాలుగా కథా రచయితగా నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు పలు టీవీ సీరియల్స్లో నటించడమే కాకుండా నిర్మాణం కూడా చేపట్టారు టీవీ సీరియల్ ప్రొడ్యూసర్స్ గా ఏకగ్రీవంగా ఎన్నికై ఛానళ్ల పాటు సేవలు అందించారు స్వతహాగా చెన్నైలో పుట్టి పెరిగిన జయచిత్ర గారి పూర్వీకులది మాత్రం కాకినాడ పట్టణం అందుకే జయచిత్ర గారింట్లో తెలుగు మాట్లాడే అలవాటు ఉండటం కారణంగానే జయచిత్ర గారు తమిళ్ ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా ఎంతో చక్కగా స్పష్టంగా మాట్లాడతారు విక్టరీ వెంకటేష్ గారితో నటించిన అబ్బాయి గారు నాగార్జున గారితో నటించిన గరానా బుల్లోడు లాంటి సినిమాల్లో జయచిత్ర గారి నటన చూసిన ఎంతో మంది సీనియర్ నటి నటులు సినీ ప్రముఖులు ఆ పాత్రల్ని జయచిత్ర గారి కంటే బాగా ఎవ్వరూ చేయలేరంటూ కీర్తించారు వారిలో సీనియర్ హీరోయిన్లు గారు వాణిశ్రీ గారు ఇచ్చిన ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోలేనని చెప్తారు జయచిత్ర పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన రాజేశ్వరి కళ్యాణం సినిమాలో తన నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డుని అందుకున్న జయచిత్ర గారు సమరసింహారెడ్డి సినిమాలో బాలయ్యబాబు పినుగా ప్రదర్శించిన నటన అత్యద్భుతమనే చెప్పాలి తన జీవితంలో అత్యంత ప్రోత్సహించిన జయచిత్ర గారి భర్త రెండు వేల ఇరవై డిసెంబర్లో గుండెపోటుతో మరణించడం ఆమెపై తీవ్ర ప్రభావాన్ని చూపింది అయితే ఆ లోటు ఏమాత్రం తెలియకుండా తన తల్లిని ఎంతో ప్రేమగా చూసుకునే అమరేష్ గారు ఆదివారం వచ్చిందంటే చాలు తల్లిని కారులో బయటకు తీసుకువెళ్ళి ఊరంతా తిప్పి సినిమాకి తీసుకువెళ్లడంతో పాటు ఒక మంచి రెస్టారెంట్లో భోజనం చేసి వస్తారట తన తల్లిని ఆయన నిరంతరం ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు జయచిత్ర గారికి దైవభక్తి కూడా ఎంతో ఎక్కువ అందుకే తాను ఉండే మహాలింగపురం ప్రాంతంలో వినాయకుడికి గుడి కట్టి జయ వినాయక ఆలయమని తన పేరు కలిసొచ్చేలా పెట్టి ఆ గుడిని తనకు మాత్రమే పరిమితం చేసుకోకుండా అందరికీ చెందేలా చేశారు ఆమె ఇంట్లో కూడా దాదాపు ఇరవై మంది పనివారు జీవిస్తూ ఉన్నారు ఒక్కసారి జయచిత్ర గారు ఎవరినైనా నమ్మితే వారిని ఎప్పటికీ వదులుకోరు ఆమెతో పాటు మొదట్లో ఉన్న కాస్ట్యూమర్ హెయిర్ డ్రెస్సర్ మేకప్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో దాదాపు ముప్పై ఐదేళ్ల పాటు వాళ్ళనే తనతో సహాయంగా ఉంచుకున్నారు జయచిత్ర ప్రముఖ దర్శకులు మణిరత్నం గారి దర్శకత్వంలో అప్పట్లో వచ్చిన ఘర్షణ సినిమా తమిళ బర్షన్లో ముప్పై ఐదేళ్ల క్రితం నటించిన జయచిత్ర గారు ఎన్నాళ్ళ గ్యాప్ తర్వాత ఆయన డైరెక్షన్లో పొనియన్ సెల్వన్ వన్ అండ్ టూ సినిమాల్లో రాజసం నిండిన పాత్రలో నటించడం ఆమెని అభిమానించే వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జయచిత్ర గారి కుమారుడు ఒక చీటింగ్ కేసులో ఇరవై ఆరు కోట్ల రూపాయలు తీసుకుని ఇరిడియం లోహంతో తయారు చేసిన అద్భుత శక్తులున్న పాత్రని మీకు అమ్ముతానని అనే వ్యక్తిని నమ్మించడంతో పాటు ఆ పాత్ర ద్వారా మనకి ఎంత ధాన్యం కావాలంటే ఎంత రైస్ కావాలంటే అంత వస్తుందని నమ్మించి మోసం చేశారని కేసు నమోదు చేయడంతో జయచిత్ర గారి కుమారుని అరెస్ట్ చేశారు పోలీసులు ఆ వార్తప్పట్లో పెద్ద సంచలనం అయింది అలాగే అమరీష్ గారి వివాహాన్ని జయచిత్ర గారి దంపతులు ఎంతో ఘనంగా చేశారు ఆ వివాహానికి ఎంతో మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు వివాదాలకు దూరంగా ఉండే జయచిత్ర గారిని ఆ రోజుల్లో తనతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన హీరో మురళీమోహన్ గారితో సన్నిహితంగా ఉంటున్నారంటూ ఒక జర్నలిస్ట్ రాయడం అప్పట్లో వార్తల్లో నిలిచింది అయితే ఆ తర్వాత రిపోర్టర్ని తీవ్రంగా మందలించారు జయచిత్ర ఆయనకు ఉద్యోగం కూడా తీసేస్తానని ఆ పత్రిక యాజమాన్యం చెప్పడంతో ఆయన పట్టుకొట్టడం ఇష్టం లేక వద్దండి అలాంటి పని చేయొద్దని చెప్పిన జయచిత్ర గారు ఇంకెప్పుడు అలాంటి తప్పుడు వార్తలు రాయొద్దని ఆ రిపోర్టర్ని హెచ్చరించారు విశేషం ఏమిటంటే ఆ వార్త గురించి అందరూ సంచలనంగా భావించినా కూడా ఇటు జయచిత్ర గారి కుటుంబం కానీ లేదా మురళీమోహన్ గారి కుటుంబ సభ్యులు కానీ ఏమాత్రం పట్టించుకోలేదు సీనియర్ నాటి కవిత గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జయచిత్ర గారికి అహంకారం ఎంతో ఎక్కువని నన్ను ఏదో కాలేజీలో సీనియర్స్ జూనియర్స్ని ర్యాగింగ్ చేసినట్టు ఇబ్బంది పెట్టారని షూటింగ్లో నా వాయిస్ బయటకు వినిపించకూడదని ఆమె వస్తే నేను లేచి నించోవాలని మాట్లాడేటప్పుడు ఆమె దగ్గర నుంచోనే మాట్లాడాలని ఎన్నో ఆంక్షలు పెట్టేవారని ఆరోపించారు అయితే ఈ విషయంపై ఒకసారి జయచిత్ర గారిని ప్రశ్నిస్తే నేను ఎప్పుడు ఎవరి విషయంలోనూ అలా చేయలేదని వారికి వారు అలాంటివి ఊహించుకుంటే నేనేమీ చేయలేనని నాంత గొప్ప స్థాయికి ఎదగలేక అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు అంతేకాకుండా తన తోటి హీరోలందరూ తనకి ఎంతో ఇష్టమని వాళ్ళతో ఎంతో ప్రేమగా మాట్లాడేదాన్నని తోటి హీరోలతో పాటు ఎంతో మంది అభిమానులు తనని చూసి ఆ రోజుల్లో మనసు పారేసుకున్నారని అయితే అది తనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చేదని ప్రేమను చూపించే వారితో నేను ఆప్యాయంగా మాట్లాడేదాన్ని కానీ నా పరిమితంలో నేను ఉండేదాన్నని చెప్పారు జయచిత్ర అలాగే రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రొపగండ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు జయచిత్ర గారు ఆమె రాజీవ్ గాంధీ గారు చనిపోయే కొద్ది నిమిషాల ముందు ఆయన కలిసి తాను నటించిన సినిమా ప్రివ్యూ చూడడం కోసం రమ్మని ఆహ్వానించారు అయితే సమయాభావం కారణంగా రాలేనని చెప్పిన రాజీవ్ గారు ఒక లెటర్ రాసి జయచిత్ర గారికి ఇచ్చారు అందులో నేను ఖచ్చితంగా మళ్ళీ వస్తాను మీ సినిమా చూస్తానని రాసుంది ఆ లెటర్ ఇచ్చిన కొద్ది సమయానికి ఆయన శ్రీపెరంబుదూరు వెళ్లడం హత్యకు గురికావడం జరిగింది ఆ సంఘటన గురించి తెలిసి ఎంతో షాక్ కు గురైన జయచంద్ర గారు చాలా కాలం పాటు సాధారణ స్థితికి రాలేకపోయారట అయితే ప్రస్తుతం సీక్రెట్ హిస్టరీ టీవీ యూట్యూబ్ ఛానల్ అనే ఛానల్ నుంచి జనసేన కార్యకర్తగా చెప్తూ పేరు కూడా చెప్పని ఒక వ్యక్తి ఆ సంస్థ ప్రతినిధిగా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఏ దినపత్రిక ఏ టెలివిజన్ ఛానల్ చూపించని ఒక విషయం చెప్తానంటూ చెప్పుకొచ్చారు ఈ విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసాన్న భయంకర నిజాన్ని బయట పెడుతున్నానన్నారు అల్నాటి నటి జయచిత్ర గారి ఫోటోని చూపిస్తూ ఈమె సినీ నటి అన్న విషయం అందరికీ తెలుసు చాలా మంది రాజకీయ నేతలకు కూడా ఆమె తెలుసు ఆమెకి పెళ్ళయింది భర్తా కొడుకు ఉన్నారు అయితే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఈమెను బలవంతంగా మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అప్పటికే ఆయనకు విజయమ్మగారితో వివాహమై ఇద్దరు పిల్లలున్నారు ఆమెకు కూడా పెళ్ళయి భర్తా బాబు ఉన్నాడు అయినా కూడా ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకుని చెన్నైలో కాపురం పెట్టాడు ఆమెను తన భర్తతో కాపురం కూడా చేయనివ్వలేదు అంటూ సంచలన విషయాలను బయట పెట్టారు సీక్రెట్ హిస్టరీ డాషింగ్ పొలిటికల్ పార్టీ నైట్లీ ప్రతినిధి అయితే అతను వైఎస్ జగన్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ నటి జయచిత్రతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అక్రమ సంబంధం నిజమా కాదా అని ప్రశ్నించారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి రెగ్యులర్గా చెన్నై ఎందుకు వెళ్ళేవారు ఆ విషయం నీకు తెలుసు నీ చెల్లికి తెలుసు మీ అమ్మకు కూడా తెలుసు మీ బంధువులందరికీ తెలుసు మీడియాలో కూడా చాలామందికి తెలుసు కానీ దాన్ని ఎవరు బహిర్గతం చేయరు ఎక్కడ రాయరు ఏ ఛానల్లోనూ చూపించరు అని ఆ సీక్రెట్ హిస్టరీ ప్రతినిధి అన్నారు ఎందుకంటే జయచిత్ర భర్తకు విడాకులు ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి తన భార్య విజయమకు విడాకులు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు విమాన ప్రమాదంలో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత వైఎస్ జగన్ చేసిన మొదటి ఫోన్ జయచిత్ర గారికి మా నాన్న చనిపోయాడని మీరు రావద్దు అందరి ముందు బొట్టు తీసేసి గాజులు పగలగొట్టి హంగామా చేయకండి మీకు మీ కొడుకు ఏలోటు రాకుండా చూసుకుంటా నా తండ్రికి నువ్వు రెండో భార్య అని చెప్పకూడదని బెదిరించారు అందుకే ఆమె బయటికి రాలేదు చనిపోయినప్పుడు చూడడానికి కూడా రాలేదని సీక్రెట్ హిస్టరీ ప్రతినిధి మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు భర్తను బెదిరించి మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి బలవంతంగా కాపురం చేశారు ఈ విషయం నీకు మీ నాన్న ఆత్మకు కూడా తెలుసు అంటూ ఆయన చేసిన సంచలన ఆరోపణలు రాజకీయ సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి కానీ ఈ విషయంపై వైఎస్ఆర్ గారి అభిమానులు ఇవన్నీ పచ్చి అబద్ధాలని నిప్పుడు జరుగుతుంటే మరికొంతమంది మాత్రం ఇవి అబద్ధమైతే వీటిని వైసీపీ నాయకులు ఎందుకు ఖండించడం లేదు అది కూడా ఎంతో మంది హీరోయిన్లు ఉండగా జయచిత్ర గారి పేరే ఎందుకు బయట పెట్టారు అని రకరకాల లాజిక్లు వెతుకుతున్నారు ఏది ఏమైనా నిండైన రూపం నిండైన నటన గ్లామర్తో పాటు పెర్ఫార్మెన్స్తో కూడిన పాత్రలో హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న జయచిత్ర గారిని రాజకీయ ప్రయోజనాల కోసం వివాదంలోకి లాగడం తప్పు అలాగే వైఎస్ఆర్ గారి గురించి కూడా ఈ విధంగా మాట్లాడడం తప్పని మాట్లాడిన వ్యక్తికి ఏ విధంగా కూడా ఒక క్రెడిబిలిటీ లేదని కనీసం పేరు చెప్పే ధైర్యం కూడా లేదని అయినా కూడా ప్రజలకి నాయకుల పర్సనల్ విషయాలు వారి కుటుంబ సభ్యుల పర్సనల్ విషయాలు ఎంతమందిని పెళ్లి చేసుకున్నారు ఎంతమందితో తిరుగుతున్నారు లాంటి విషయాలు అనవసరమని ఇవన్నీ పక్కన పెట్టి హుందాగా విలువలతో కూడిన రాజకీయాలు మళ్లీ రావాలని కోరుకుంటున్నారు సామాన్య ప్రజలు రాజకీయ విశ్లేషకులు ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక చిన్న విన్నపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యులు ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబిన్ థ్యాంక్ యూ